నమస్తే పబ్లిక్. అందరూ మంచుకున్నారా? మన సిటీ మా సిస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలా కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. విష జ్వరాలు పెరుగుతున్నా పట్టించుకుంటలేదట సర్కారు. పాలన పడికేసిందని ఫైర్ అయ్యిండు హరీష్ రావు. ఘాటుగానే ఉన్నాయి వర్మ మాటలు, పవన్ మీదకేనా మరి తూటాలు? తాగునీళ్ళ తిప్పలు తీరుస్తలేరని అధికారులు బిందెలు పట్టుకొని ఆఫీస్కి వచ్చిర్రు బాధితులు. లారీతోని కథలు పడుతున్నారు పోరలు, చేయి పుసిపోతే పోతాయి పానాలు. తొండ వేస్తున్నది డ్యాన్స్, ఇక దీనికి కూడా అవుతారు కావచ్చు ఫ్యాన్స్. ఈ మధ్య చాలా మంది జ్వరాలతో అవస్థ పడుతున్నారు. జ్వరం రాని మనిషి లేడు, దావఖానకి పోని ఇల్లు లేదు అన్నట్టే ఉన్నది ఇవాళ రేపు పరిస్థితి చూస్తుంటే. విష జ్వరాలతో చాలా మంది అల్లాడుతున్నారు. దీని మీద సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సార్ ఏం మాట్లాడిండో ఇనుండ్రో పారి. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలతో ప్రాణాలు విడుస్తా ఉన్నారు. మంచం ఎక్కిన మాన్యమని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. దవాఖానలలో మంచాలు దొరకని పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు లేవు, చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు ఈరోజు. ఇలా 8 నెలల బాలుడు కూడా ఈరోజు విష జ్వరంతో మరి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రజ్వల్ అనేటువంటి 8 నెలల బాబు డెంగ్యూతో చనిపోయిన పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లా గండిపేట గ్రామంలో 32 ఏళ్ల కాశీనాథ్, 18 ఏళ్ల పూజ అనే అమ్మాయి కూడా విష జ్వరాలతో చనిపోయింది. రాష్ట్రంలో దాదాపు 3000 డెంగ్యూ కేసులు నమోదైనవి. వేలాది మంది చికెన్ గునియా, వైరల్ ఫీవర్స్, విష జ్వరాలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అంటే గందరగోళం అయిపోయింది. దవాఖానలలో మందులు లేవు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పసికందులను కుక్కలు విక్కదీంటున్నాయి. హాస్పిటళ్లలో మందులు లేవు, పల్లెల్లో పారిశుద్ధ్యం పడికేసింది. 8 నెలలు అంతా ఎటమటం అయిపోయింది. రాష్ట్రంలో చాలా మంది విష జ్వరాలతో బాధపడుతున్న సుతం సర్కారు అసలుకే పట్టించుకుంటలేదని చెప్పి హరీష్ రావు సార్ గరానికి వచ్చిండు. అట్టనే గురుకులాలలో చదివే పిల్లల గురించి కూడా మాట్లాడుకుంటా. గురుకులాల్లో మా అక్క చెప్తుంది ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలు. గురుకులాల్లో విషాహారం తిని ప్రతిరోజు పేపర్లు చూడండి, 30 మందికి మరి ఆసుపత్రుల పాలైంది, 20 మంది ఆసుపత్రుల పాలైంది. ఇక్కడ విషాహారం తిన్నారు, ఎలుకలు పడ్డాయి, బల్లులు పడ్డాయి, పిల్లలకు బయలు వాంతులు పెట్టినాయి. ఏదో ఒక గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకులమో, మైనార్టీ గురుకులమో, బీసీ గురుకులమో, నిత్య కృత్యం అయిపోయింది రాష్ట్రంలో. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడన్నా 6 నెలలకో 6 ఏడాదికో ఒక్క చోట జరిగితే వీళ్ళు రాద్ధాంతం చేద్దరు. కానీ ఇలా అసలు గురుకులాల్లో పిల్లలు అనారోగ్యం పాలైనరు కానీ ఒక్క రోజు ఉంటే ఒట్టు. ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో విషాహారం తిన్నారు, పిల్లలకు జ్వరాలు వచ్చినాయి, బయలువాంతులైనాయి, దవాఖానలు పడ్డారు, ఆగమాగమవుతున్నారు. ఇలా అన్నం కారం మెతుకులతో పిల్లలు తినే ఫోటోలు కూడా చూసినాం కదా మనం. కనీసం వాళ్ళకు తిండి కూడా సరిగా పెట్టలేరు. కారం వేసుకొని నూనె వేసుకొని అన్నం మెతుకులు పిల్లల్ని తినేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే పాలన పడికేసింది. గురుకులాల పిల్లలు విషాహారం తిని అవస్థపడని రోజే లేదు. 10 రోజు ఏదో ఒక స్కూల్ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు దవాఖాన పాలవుతున్నారు. ఓ దిక్కు పిల్లల పానాలు పోతున్నా కూడా సర్కారు మాత్రం అసలుకే పట్టించుకుంటలేదు. మా ప్రభుత్వ హయాంలో 6 నెలలకో లేకపోతే 7 ఏడాదికో ఎక్కడన్నా ఓ చిన్న సమస్య ఎదురైతేనే ఓ లొల్లి చేసేటోళ్ళు. అదే ఇప్పుడు మాత్రం 10 రోజు పిల్లలు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. అయినా కూడా సర్కారు లోపల గింత కూడా చల్లవ లేదని చెప్పి మస్తుగారమైండు. ప్రభుత్వం ఎంతసేపు పబ్లిసిటీ స్టంట్లను చేస్తున్నది తప్ప పరిపాలన మాత్రం చేస్తలేదు. ఈ పాలన మొత్తం పడకేసిందని చెప్పి మస్తు గరానికి వచ్చిండు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు. జర ఇప్పటికైనా అన్ని సర్కారు దవాఖానలలో సవలతలు ఎట్లున్నాయో విచారణ చెయ్యండి సారు. లేకుంటే ప్రతిపక్షాలే కాదు జ్వర బాధితులు కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి మోపైతుంది కాబట్టి మంచిగా చూసుకోండి అయ్యా. ఏమంటున్నావు? మొ
మొదటి నుంచి కూడా పవన్ కు వర్మకు పెద్దగా పడనట్టే ఉండే కదా. సరే చంద్రబాబు చెప్పిండనో లేకపోతే పొత్తు కాబట్టి తప్పదనో పిఠాపురం టికెట్ను పవన్ కు ఇడిచిపెట్టిండు వర్మ. ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, కూటమి సర్కార్ వచ్చింది, పవన్ డిప్యూటీ సీఎం కూడా అయిండు. అయితే ఇప్పుడు ఇంకా వర్మకు పవన్ కు దూరం పెరుగుతున్నట్టే అనిపిస్తున్నది. పిఠాపురం టికెట్ పవన్ కు కేటాయించుడుతోని ఫైర్ ది ఫైర్ అయిన వర్మ తర్వాత కాంప్రమైజ్ అయి కామ్ గా ఉన్నాడు. పవన్ తోని ప్రచారం చేసి గెలిపించిండు కూడా. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి పిఠాపురంలా జనసేన వాళ్ళదే నడుస్తున్నట్టు కొడుతున్నది. వర్మను పట్టించుకున్నట్టు పెద్ద కనబడతలేదు. ఆ నడుమ లొల్లు కూడా ఈ వర్మ కారాదాలు కూడా పలగొట్టిండ్రా. ఇక అప్పటి సంధి డిసైడ్ అయినట్టున్నాడు వర్మ. అందుకే ఆయన తొవ్వలు ఆయన చంద్రబాబు పేరు చెప్పుకుంటా ముందుకు పోతుండే తప్ప పవన్ పేరైతే పత్తకు తీస్తలేడు. మీదికెళ్ళి ఇంగో ఇట్లా సెటర్లు కూడా వేస్తున్నాడు. నేను చంద్రబాబు నాయుడుకి నాయుడు గారికి ఓటర్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుని, పిఠాపురంలోనే పుట్టి పెరిగినవాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హావా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గేవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అంచేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇన్నరా, చంద్రబాబుకు సైనికుడిని, పిఠాపురం లోకల్ నాది, ప్రజల కష్టాలు రోజు తెలుసుకుంటా, ఎవలో వస్తే నా హవా ఏం తగ్గది అని పవన్ పేరు తీయకుంటేనే ఇట్లా మాట్లాడిండు. ఎందుకంటే వర్మకు చెక్ పెట్టేతందుకే వైసీపీ నుంచి పెండెం దొరబాబును జనసేనలోకి తీసుకుంటున్నారు అనే వార్తలు వినొస్తున్నాయి కాబట్టి వర్మ ఇట్లా మాట్లాడిండు అని అందరూ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వర్మ సారు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అని గట్టిగానే మాట్లాడిండు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరుతుంది. ఎక్కువ ఎక్కుతుంటాడు, దిగువడు దిగుతుంటాడు. ఎక్కిదప్పుడు అమ్మో హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడు అమ్మో మట్టి బాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు. చూస్తుంటే పవన్ వర్మ నడుమ పంచది పెద్దగానే నడుస్తున్నట్టున్నది, బయటికి తెలుస్తలేదు అంతే. ఇప్పుడు వర్మ మాట్లాడుతోని ఆ ఇంత బయటపడ్డది. తెలంగాణ ఏర్పాటు కాకముందు నీళ్ల కోసం ప్రజలు మస్తు తిప్పలు పడుతుండే. కాకుంటే పోయిన బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథ పేరు మీద ఊరూరికి, వాడవాడకు, ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చింది. ఇట్లా ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చుట్లా తాగునీళ్ళ కోసానికి ప్రజలు అవస్థపడే బాధ తప్పింది. కాకుంటే ఈడ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. వాయమ్మనే బిందెలు పట్టుకొని ఏకంగా ఆఫీస్కి వచ్చి లొల్లి చేస్తున్నారు కదా. మరేం చేస్తారుల్లా, పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతిదానికి నీళ్లతోనే అవసరం ఉంటుంది. నీళ్లే మనిషికి జీవనాధారం, నీళ్లు లేకపోతే పూట కూడా గడవది. అందుకే మాకు నీళ్ళు వచ్చేటట్టు చెయ్యుర్రని అక్కడి ప్రజలు ఆఫీస్ బాట పట్టిరన్నట్టు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పట్టణంలా నీటి సరఫరా సక్కగా లేకపోవట్లా 4వ వార్డు ప్రజలు తహసీల్దార్ ఆఫీస్కు ఖాళీ బిందెలను పట్టుకపోయి ఆందోళన చేసిర్రు. ఓ దిక్కు వర్షాలు పుష్కలంగా వడుకుంటా చెర్లు, కుంటలు, వాగులు నిండుతున్నాయి. అయినా కూడా వీళ్ళకు మాత్రం నీళ్ళు వస్తలేవట. తాగునీళ్ళు రాకపోయే వరకు మస్తు గోస పడుతున్నారట. గందుకే మా గోస తీరవాలని అధికారులకు అక్కడి ప్రజలు మొరబెట్టుకున్నారు. కానీ ఎండాకాలంలో తాగునీళ్లకు తిప్పల వచ్చిందంటే ఓ లెక్క, వర్షకాలంలో కూడా తాగునీళ్ళ గోస పడుతున్నారంటే అక్కడ అధికారులు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు ఏం కథ. అటు సీఎం రేవంత్ రెడ్డి సారేమో పెట్టుబడుల కోసం విదేశాల్లో తిరుగుతుండు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఓ దిక్కు నీళ్ళ కష్టాలు, ఇంకో దిక్కు కరెంటు కష్టాలు, ఏంది మాకి గోస అని గరానికి వస్తున్నారు అక్కడి పబ్లిక్కు. మరిగా అయ్యా, సీఎం రేవంత్ రెడ్డి సారు
మీరు పెట్టుబడుల కోసం కంపెనీలను ఆహ్వానించడానికి విదేశాల తిరుగుడు మంచిగానే ఉన్నది కానీ ఇక్కడ పరిపాలన మీద కూడా కొంచెం దృష్టి పెట్టమని ఇక్కడున్న అధికారులకు మంత్రులకు చెప్పుర్రి. లేకుంటే ప్రజలు ఇంకా గోసవడే పరిస్థితి మోపైతుంది. ఏమంటున్నాం? మేము అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని ఏపీలో కూటమి లీడర్లు చెప్పిర్రు. చెప్పినట్టుగానే అధికారం చేత పట్టిన మొదటి నెలలనే పింఛన్లను పెంచిర్రు. కాకుంటే ఆడాడ కొంతమందికి మిస్ అయినాయి. అసొంటి వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తామని సర్కారు పెద్దలు చెప్తున్నారు అన్నట్టుగానే ఇలాగడ ఏం చేసిర్రు చూడుండ్రి. ఇగో ఇక్కడ మంచాల కూర్చున్న అన్న గురించి నువ్వులా చెప్పుకునేది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యామ వలస మండలంలో శ్రీ గన్నవరం ఊర్లో ఉండే ఈ రవికుమార్ అనేకి అన్నకు వికలాంగుల పింఛన్ కావాలని చెప్పి ఏకంగా మంచం మీదనే పండుకోబెట్టి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు తీసుకొచ్చిండ్రు. ఈ అన్నకు దివ్యాంగులకు ఇచ్చే 15,000 రూపాయల పింఛను ఇస్తలేరట. అందుకే జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి మంత్రి గుమ్మడి సంజయరాణి మేడం ను కలిసి ఆ అన్న ఆయన బాధను చెప్పుకున్నాడు. ఎంబటే మంత్రి సంజయరాణి మేడం ఆయనకు 15,000 రూపాయల పింఛను మంజూరు చేయాలని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసింది. అధికారులకు చెప్పి ఎంబటే పింఛను 15,000 రూపాయలు మంజూరు చేయించే వరకు ఈ అన్న మస్తు ఖుషి అయ్యిండు. మాది సింగాపురం గ్రామం, చింతలబెల్గం పంచాయతీ. అక్కడ సచివాలయంలో మేము పెట్టాం వికలాంగులు 80% 100% కోసం. వాళ్ళు అవ్వదని చెప్పేసి పంపించారు. 3 సార్లు వెళ్ళి కూడా ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చాక మేడం గారు సాక్షన్ చేశారు. 100% చేస్తామన్నారు. 15,000 సాక్షన్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. సచివాలయం కనీసం 15 సార్లు తిరుగుంటాం. వైఎస్ఆర్ పార్టీ ఉండి నుండి తిరుగుతున్నాం మా సచివాలయానికి. 5,000 పెన్షన్ కూడా పెట్టలేదు మాకు. అప్పుడు 3,000 ఉండేది పెన్షన్. వాళ్ళు అనేసారు 2,000 అక్కడ జగన్ సార్ ఉన్నట్టు పాస్ అయ్యి కానీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా అప్పుడు అవ్వలేదు పని. అందు గురించి ఇప్పుడు డైరెక్ట్గా మేడం వచ్చిందని వచ్చారు. ఇదివరకు సచివాలయం చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా సుతం ఎవ్వరూ పట్టించుకోలేదట. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి చెప్పుకున్నా కూడా పని చేస్తామని అన్నారట, కానీ ఎవ్వరూ చేయలేదట. ఈసారి మాత్రం మంత్రి సంజయరాణి మేడం పింఛను ఇప్పించిందని చెప్పి మస్తు సంబరపడ్డాడు ఈ అన్న. అయినా కండ్ల ముంగటే మంచాల వండుకొని కదల్లేని మనిషిని కూడా ఆ సర్టిఫికెట్లుదే ఈ సర్టిఫికెట్లుదే అని చెప్పి తీపలు పెట్టే అధికారులు జర ఇప్పటికైనా మీ ఆలోచనలు మా అనుకుంటారా అయ్యా? మంచాల వండుకొని కదలేని పరిస్థితుల్లో ఉన్న అభాగ్యులు సర్టిఫికేట్ల కోసం ఎక్కడికని తిరుగుతారు చెప్పుండ్రి. మీరే వాళ్లకు దగ్గరుండి డాక్టర్లతో సర్టిఫికేట్లు ఇప్పియాలి. అట్టని వాళ్లకు సర్కార్ నుంచి అన్ని రకాల పథకాలు అందేటట్టు చూడాలి. అంతేగాని వాళ్ళను మాత్రం ఇట్లా గోస ఉచ్చుకోవద్దని చెప్పి అని అంటున్నారు అధికారుల తీరును దగ్గర నుండి చూసి ఇసిగిపోయిన కొంతమంది జనాలు. కొందరు ఎంత తీట పొరలు తయారవుతున్నారంటే తీసి 4 సర్వబుద్ధి అవుతున్నది. అరే ఎంత చెప్పినా వినకుండా, పానాలను కూడా లెక్క చేయకుండా పరేషాన్ చేస్తున్నారు. ఇప్పటికే మనం ఎంతమందిని చూడలేదు అట్లా అట్లని ఇప్పుడు ఇంకో ఈ ఇద్దరిని కూడా చూడుండ్రి. వీళ్ళ బలుపు పాడుగాను, ఎందుకా పనికిరాని సంబరం? లారీని పట్టుకొని స్కేటింగ్ చేస్తున్నారు చూడుండ్రి. కొంచెం అన్న స్లిప్ అయ్యేనా అంటే అదే లారీ టైర్ కింద పడరా? అగో చూడుండ్రి, ఇంకా లారీని ఇడిచిపెట్టి దానికంటే ముందుకు ఎట్లా పోతున్నాడు.
వీళ్ళకి ఏం పోయే కాలమో మీరే చెప్పుండ్రి. బతుకుంటే ఇంకో తరీకా వైరల్ కావచ్చు, కానీ ఈ నడమంతర పనులు ఏంది? పోయే కాలం కాకపోతే అరే ఇంత టాలెంట్ పెట్టుకుని రోడ్ల మీద కథలు పడేతందుకేనా? ఇదే టాలెంట్ ఆటల పోటీలలో చూపించుకుంటే గొప్పగా ఉంటది కదా. కానీ అట్లా చెయ్యరు. ఇగో ఇట్లా లేనిపోని కథలు పడుతుంటారు, ఆఖరికి అయితే పానాల మీదకే తెచ్చుకుంటారు, లేదంటే టానాకు పోతారు. ఏం బతుకో ఏమో పో, ఇది ఎక్కడదో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం మస్తు చక్కర్లు కొడుతున్నది వీడియో. మరి ఇలా వీడియోను చూసిన వాళ్ళు మొత్తం అంది తీరుతున్నారు కూడా. పోలీసులు ఎంత కట్టుదిట్టం చేసినా కొంతమంది దొంగగాళ్ళు మాత్రం పోలీసుల కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎంతమందిని దొరకబట్టి కేసులు రాసినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధిని మార్చుకుంటలేరు. అట్లా పోలీసులు గీడ ఏం దొరకబట్టిరు చూడుర్రి. చూస్తున్నారా బంగారం ఎట్లా బయటికి తీస్తున్నారు? మరి ఎంతో విలువైన బంగారాన్ని బూట్లలో ఎందుకు పెట్టినారంటే అది అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న కోటి రూపాయల విలువ చేస్తే 1390 గ్రాముల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అక్కడి కస్టమ్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరేట్స్ విమానంలో దిగిన ప్రయాణికుడిని చెకింగ్ చేస్తుంటే ఇగో ఈ అక్రమ దంద భాగవతం బయటపడ్డది. ఇప్పటికీ చాలా మాటల పోలీసులు కస్టమ్స్ ఆఫీసర్లు అక్రమంగా తీసుకొచ్చే బంగారాన్ని సీజ్ చేసినా కూడా ఈ దందా చేసేటోళ్ళు మాత్రం ఆగుతలేరులా. తీరు తీరు ఉపాయాలు చేసుకుంటా బంగారాన్ని తరలిస్తున్నారు. మరిగా పోలీసులు అక్రమంగా తెచ్చినటువంటి వాటిని సీజ్ చేసి వాళ్ళ మీద కేసు రాస్తే వాళ్లకు ఏం భయం ఉంటుంది చెప్పుండ్రి. అక్రమ దందా చేసేటోళ్ళు భయపడాలంటే గట్టి చట్టాలను తీసుకుని రావాలే. ఒక్కసారి కేసు అయ్యిందనంటే జీవితంలో మళ్ళీ ఇంకో పారి ఇటువంటి దందా చెయ్యాలంటేనే ఒంట్లో ఒనుగు పుట్టేటట్టు ఉండాలి. అట్లయితేనే ఇటువంటి స్మగ్లింగ్లు అక్రమ దందాలు బంద్ అవుతాయి అని అంటున్నారు దినా ఇటువంటి వార్తలు చూస్తున్న వాళ్ళు. అయ్యో ఇంకొక వార్త చెప్పుడు మర్చిపోయినులా, అది కూడా చూసే ఉండ్రి. I was standing in the express checkout line at my local no-frills store when I was joined by a beautiful తొండ 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 తొండరాజ్ అన్న రేంజిలా ఈ మాస్టర్ తొండకు ఏమన్నా డాన్స్ నేర్పుతున్నాడా? joined by a beautiful lady who had 3 heads of lettuce, nothing more. I said, I see you're a healthy eater. ఈ తొండ కూడా ఈ మాస్టర్ చెప్పిన స్టెప్లను మస్తుగేస్తున్నది. దీనికి డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందుకే మాస్టర్ ఎట్లా చెప్తే అట్లనే చేస్తున్నది. ఆ చేతులను ఎంత ముద్దుగా ఊపుతున్నదో. I was standing in the express checkout line at my local no-frills store when I was joined by a beautiful. కానీ ఇప్పటి వరకు తొండల డాన్స్ ను మేమైతే చూడలేదు, మీరు కూడా చూసి ఉండకపోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఈ అన్న చూపించిండు. మరి తొండల డాన్స్ ప్రోగ్రామ్ కనుక ఉంటే ఈ తొండకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కావచ్చు పోన్రీ. ఇప్పుడు ఈ తొండ డాన్స్ వైరల్ అవడుతోని ఈ తొండను ఈ మాస్టర్ను తారీఫ్ చేస్తున్నారు అందరూ. తెచ్చిన కడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక్కపారి హెడ్లైన్స్ చూసేర్రీ.
విష జ్వరాలు పెరుగుతున్నా పట్టించుకుంటలేదట సర్కారు. పాలన పడికేసిందని ఫైర్ అయ్యిండు హరీష్ రావు. ఘాటుగానే ఉన్నాయి వర్మ మాటలు పవన్ మీదకేనా మరి తూటాలు. తాగునీళ్ళ తిప్పలు తీరుస్తలేరని అధికారులు బిందెలు పట్టుకొని ఆఫీస్కి వచ్చిర్రు బాధితులు. లారీతోని కథలు పడుతున్నారు పోరలు, చేయి పుసిగిపోతే పోతాయి పానాలు. తొండ వేస్తున్నది డ్యాన్స్, ఇక దీనికి కూడా అవుతారు కావచ్చు ఫ్యాన్స్. ఇగో ఇవాళ ఇయాల్టీ సిటీ మరి వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.